ఏపీలో మరోసారి టెంపుల్స్ చుట్టూనే రాజకీయాలు నడుస్తున్నాయి. మొన్న అంతర్వేది, నిన్న శ్రీశైలం, ఇవాళ రామతీర్థం. అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అవే సవాళ్లు, ప్రతి సవాళ్లు. మీ హయాంలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే, ఆ దాడులకు టీడీపీ కారణమంటూ వైసీపీ నేతలు తిప్పికొడుతున్నారు. రామతీర్థం ఆలయంపై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రామతీర్థం పర్యటనకు సిద్ధమవడంతో ఆయనకంటే ముందే అక్కడికి వెళ్లేందుకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. మరోవైపు 4 రోజులుగా బీజేపీ నేతలు రామతీర్థం వద్ద ఆందోళన నిర్వహిస్తున్నారు. ఓవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ, ఇంకోవైపు బీజేపీ కార్యకర్తలు, నేతలు భారీగా చేరుకోవడంతో రామతీర్థంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో రామతీర్థం పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే మాధవ్ కూడా రామతీర్థం పర్యటనకు సిద్ధమవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైట్, మనం లైవ్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రామతీర్థం పర్యటనకు వెళ్లారు. మరి కాసేపట్లోనే రామతీర్థం ఆలయంలో విగ్రహం ధ్వంసం జరిగినటువంటి ప్రదేశానికి చంద్రబాబు వెళ్లనున్నారు. మనం చూస్తున్నాం, ఆయనతో పాటు ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు కూడా ఉన్నారు. పెద్ద ఎత్తున అక్కడికి టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. అనేక మంది అక్కడికి తరలివచ్చి జై చంద్రబాబు, జై టీడీపీ అంటూ కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు ముఖ్యంగా పోలీసులకు ఇది ఒక పెద్ద సమస్యగా మారిందనే చెప్పుకోవచ్చు. వరుసగా పెద్ద పెద్ద నేతలు వస్తున్న తరుణంలో అక్కడ సెక్యూరిటీని అరేంజ్ చేయడం చాలా కష్టతరంగా మారింది. మనం లైవ్లో చూస్తున్నాం. ప్రస్తుతం రామతీర్థం ఘటన నేపథ్యంలో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా వరుసగా దాడులు జరుగుతుంటే ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఊరుకుంటోంది? సిబిఐ విచారణ జరిపించాలి. వరుసగా దాడు జరుగుతున్నటువంటి దాడుల మీద అంటూ కూడా ఆయన డిమాండ్ చేసిన సందర్భం కూడా మనకు తెలుసు. మరి కాసేపట్లోనే రామతీర్థం ఆలయంలో ఎక్కడైతే విగ్రహ ధ్వంసం జరిగిందో అక్కడికి
చంద్రబాబు చేరుకోనున్నారు. ఇప్పటికే రామతీర్థం చేరుకున్నారు. మరి కాసేపట్లో ఆలయం దగ్గరికి వెళ్లబోతున్నారు. భారీ ఎత్తున టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. జై చంద్రబాబు, జై టీడీపీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా భారీగా భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. ఓవైపు చంద్రబాబు, మరోవైపు విజయసాయిరెడ్డి కూడా నేను అక్కడికి వస్తున్నాను అని చెప్పి నేపథ్యంలో ఇంకోవైపు బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన చేస్తున్నారు. మనం లైవ్లో చూస్తున్నాం. రామతీర్థం ఆలయానికి ఇప్పటికే చంద్రబాబు బయలుదేరి వెళ్తున్నారు. భారీ ఎత్తున టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. వందలు వేల సంఖ్యలో అక్కడికి పెద్ద ఎత్తున ఇంకా తరలి వస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. మనం లైవ్లో చూడొచ్చు. కేవలం పురుషులు మాత్రమే కాదు, స్త్రీలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చు. అంత పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరూ తరలి వచ్చినప్పటికీ వారిలో కూడా చాలామంది స్త్రీలు కూడా అక్కడికి వచ్చి చంద్రబాబు అలాగే టీడీపీకి సపోర్ట్గా నినాదాలు చేస్తున్నారు. తమకు న్యాయం జరగాలి ఈ విషయంలో అంటూ వారు కూడా చంద్రబాబుకి సపోర్ట్గా నిలుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎంసానికి సంబంధించి ఏపీ బ్యూరో చీఫ్ మురళిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. మురళి, మరి కాసేపట్లోనే రామతీర్థం ఆలయానికి చంద్రబాబు వెళ్లబోతున్నట్లుగా తెలుస్తుంది, తాజా సమాచారం ఏంటి? నందు, మొత్తం మీద ఒక్కసారిగా కూడా రాజకీయ నాయకుల పర్యటనతోటి రామతీర్థం ఒక్కసారిగా కూడా వేడెక్కింది. ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రామతీర్థం వెళ్తాను, ఏదైతే విగ్రహాన్ని బద్దలు కొట్టారో ఆ విగ్రహాన్ని పరిశీలిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకుని, గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో టీడీపీ నాయకులకు ఘనస్వాగతం పలికిన తర్వాత భారీ కాన్వాయ్ తోటి ఆయన రోడ్డు మార్గం ద్వారా విజయనగరం బయలుదేరారు. మరి కాసేపట్లోనే విజయనగరం చేరుకుని విజయనగరంలోని బోడికొండ రామతీర్థానికి చేరుకుంటారు. రామతీర్థానికి చేరుకున్న తర్వాత అక్కడ ఏదైతే ధ్వంసమైనటువంటి రాముని విగ్రహం ఉందో రాముని విగ్రహాన్ని అంతా ఆయన పరిశీలించిన తర్వాత స్థానిక నాయకులతోటి, ప్రజలతోటి ఆ విగ్రహానికి సంబంధించిన చరిత్ర కానీ, జరిగినటువంటి ఘటనపై ఆయన మాట్లాడే అవకాశం ఉంది. అయితే చంద్రబాబు పర్యటన పురస్కారం జరిగి ఉన్న నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం కూడా అటు వైసీపీ అగ్రనేత పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా ఇప్పటికే రామతీర్థం చేరుకున్నారు. బోడికొండ చేరుకుని అక్కడికి నేరుగా కూడా రామతీర్థం చేరుకుని అక్కడ ధ్వంసమైనటువంటి విగ్రహాన్ని కూడా ఆయన పరిశీలిస్తున్నారు. మరి కాసేపట్లో అక్కడ కూడా ఆయన అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఆయన సమీక్షించే అవకాశం ఉంది. దీంతో ఒకవైపు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డి పర్యటన, మరొక వైపు ప్రతిపక్ష టీడీపీ అగ్రనేత చంద్రబాబు పర్యటన, ఇద్దరు పర్యటనలు కూడా రామతీర్థం ఉన్న నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. ఇప్పటికే ఎస్పీ రాజకుమార్ అక్కడికి చేరుకుని భారీగా కూడా పోలీసులు మోహరింప చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుండా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎవరైనా సరే రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు చేసినా సరే వారిని అదుపులోకి తీసుకుంటామని చెప్పేసి ఎస్పీ రాజకుమార్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా చూస్తే కనుక రెండు రోజుల క్రితం నుంచి కూడా రామతీర్థం ఘటన జరిగిన కానీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా హిందువులు పెద్ద ఎత్తున మనోభావాలు దెబ్బతిన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి ఘటనలు జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పేసి ప్రతి ఒక్క ఆధ్యాత్మికవేత్త ఆందోళన వ్యక్తం చేస్తారు. అదేవిధంగా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. ఒకవైపు రామతీర్థంలో ఘటన జరిగిన అది మర్చిపోకముందే మళ్ళా రాజమండ్రిలో కూడా విఘ్నేశ్వరుడు స్వామి విగ్రహానికి సంబంధించినటువంటి చేతులను ధ్వంసం చేస్తే పట్ల కూడా వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి కూడా కొంచెం కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. రామతీర్థంలో విగ్రహం ధ్వంసానికి టీడీపీ నాయకులే కారకులు, త్వరలోనే వారిని బయట పెడతామని చెప్పి చెప్పడం, అదేవిధంగా ఆయన చేసినటువంటి ఆరోపణలతో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహంతో మండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ వైసీపీ నాయకుల మధ్య మాటలు యుద్ధం కొనసాగుతుంటే ఈ రోజు ప్రత్యక్షంగా రామతీర్థానికి టీడీపీ అగ్రనేతతో పాటుగా ఆ పార్టీలో ముఖ్య నేతలందరూ కూడా కిమిడి కళా వెంకట్రావు, దేవిని నోమ, అదేవిధంగా కూడా విశాఖపట్నానికి సంబంధించిన నాయకులు, విజయనగరానికి సంబంధించిన నాయకులందరూ కూడా అక్కడికి చేరుకోనున్నారు. ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి విజయసాయిరెడ్డితో పాటుగా స్థానిక నేతలందరూ కూడా రామతీర్థం చేరుకున్న నేపథ్యంలో రామతీర్థంలో పూర్తి స్థాయిలో ఉద్రిక్తత వాతావరణం చేటు చేసుకుంది. ఇరు వర్గాలకు సంబంధించినటువంటి అనుచరులు, అదే వర్గంగా ఇరు వర్గాలకు సంబంధించినటువంటి
రెండు పార్టీల నాయకులు కూడా ఇప్పటికే రామతీర్థం చేరుకోవడంతో అక్కడ పరిస్థితి కొంత హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అగ్రనేతలు వచ్చిన తర్వాత అక్కడ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఒకరిపై ఒకరు ఎటువంటి మాటలు చేసుకుంటారు, నాయకుల యొక్క అనుచరులు ఎట్లాంటి కవ్వింపు చర్యలకు పాల్పడతారు అనేది కొంత సమాచారం ఉన్న నేపథ్యంలో ఎస్పీ రాజకుమారే స్వయంగా రామతీర్థం చేరుకుని అక్కడ భద్రతా ప్రమాణ భద్రతను పర్యవేక్షించడంతో పాటుగా భారీగా పోలీసులను మహరింపజేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తం మీద ప్రస్తుతానికి అయితే రామతీర్థానికి ఒకవైపు టీడీపీ నాయకులు చేరుకోగా మరొక వైపు వైసీపీ నాయకులు కూడా చేరుకోవడం జరిగింది. అయితే ఇరు పార్టీలకు సంబంధించినటువంటి అగ్రనేతలు కూడా ఇప్పటికే విజయసాయిరెడ్డి దాదాపుగా కూడా బోరుకొండ చేరుకున్నారు. మరికొన్ని నిమిషాల్లోనే ఆ రామతీర్థం కూడా చేరుకుని అక్కడ ధ్వంసమైనటువంటి విగ్రహాన్ని వద్దకు చేరుకోనున్నారు. అయితే మరికొన్ని గంటలు దాదాపుగా గంటన్నర రెండు గంటల లోపలనే చంద్రబాబు నాయుడు కూడా అక్కడికి చేరుకునే పరిస్థితి ఉంది. అయితే విజయసాయిరెడ్డి పైన రామతీర్థంలో ఉండగానే చంద్రబాబు నాయుడు పైకి అనుమతిస్తారా లేదా అనుమతించకుండా పోలీసులు అడ్డుకుంటే కనుక టీడీపీ నాయకులు ఎట్లాంటి చర్యలకు పాల్పడతారనేది కొంత ఆలోచించదగ్గ విషయం. అయితే విజయసాయిరెడ్డి కొండపై ఎంతసేపు ఉంటారు, ప్రస్తుతం ఆ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఆయన అక్కడ ఎంతసేపు వేచి ఉంటారు, చంద్రబాబుని రాకుండా ఎంతసేపు అడ్డుకుంటారు అనేది కూడా కొంత చర్చాంశంగా మారింది. మొత్తం మీద ఇరువురు పార్టీ నాయకులు రామతీర్థం పర్యటన ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలోనే పెట్టుకోవడంతో పోలీసులకి కొంత ఇబ్బందికరంగా మారింది. అయినప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది పరిస్థితులు రాకుండా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులు మానిటరింగ్ చేస్తున్నారు. నందు, అంటే ఈ స్ట్రాటజీని ఎలా చూడాలి మురళి మనం? అంటే ఓవైపు చంద్రబాబు ఇంతకు ముందు కూడా సిబిఐ విచారణ జరిపించాలి, వరుసగా దాడులు జరుగుతున్న తరుణంలో అంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, అప్పుడు కూడా పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. దానికి మించి ఇంకా వీళ్ళ మీద విమర్శలు చేశారు, టీడీపీ నాయకుల మీద విమర్శలు చేస్తున్నారు వైసీపీ నాయకులు. ఇప్పుడు చంద్రబాబు రామతీర్థం వస్తున్నారు అని వెంటనే విజయసాయిరెడ్డి కూడా మేము కూడా వచ్చి చూస్తామని చెప్పేసి అక్కడికి రావడం, ఈ స్ట్రాటజీని ఎలా చూడాలి? అంటే విజయసాయిరెడ్డి అంటే ఈ స్ట్రాటజీని ఎలా చూడాలంటారు మనం? నందు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా హిందూ దేవాలయాలపై అనేక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అంతర్వేదంలో రథం దగ్ధం చేయటం కానీ, విజయవాడలో ఇంద్రకీలాద్రి వెండి రథంపై మూడు సింహాల మాయం కానీ, అదేవిధంగా కూడా నెల్లూరు జిల్లాలో ఒక ఆలయంలో ధ్వంసం చేయటం కానీ, తరచూ ఒక ఘటన మర్చిపోకముందే మరో ఘటన హిందూ దేవాలయాలపై సంబంధించినటువంటి దాడులు జరగటం కానీ లేకపోతే విగ్రహాలు ధ్వంసం కానీ వరుసగా జరుగుతూనే ఉన్న నేపథ్యంలో ఒకవైపు భారతీయ జనతా పార్టీ, మరొక వైపు టీడీపీతో పాటుగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూ ఉన్నారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్నటువంటి దాడులకు ఎవరైతే బాధ్యులున్నారో వారి వెంటనే అరెస్ట్ చేయాలి, వారిని ఖచ్చితంగా బయట పెట్టాలని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా ఎప్పటికీ కూడా ఏ ఒక్క ఘటనకు సంబంధించి కూడా దాదాపుగా కూడా ఏ ఘటనకి సంబంధించి కూడా ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి కానీ విచారణకు సంబంధించిన అంశాలు కానీ బయట పెట్టడం కానీ ఇప్పటి వరకు జరగకపోవడంతో రోజుకి కూడా ఈ ఘటనల పట్ల అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అయితే రామతీర్థం ఎంతో చారిత్రాత్మక నేపథ్యం ఉన్నటువంటి రాముడి విగ్రహం ధ్వంసం చేయడం అనేది కొంత ప్రతి ఒక్కరికి బాధ కలిగించే అంశం కావిన నేపథ్యంలో ఈ నేపథ్యంలోనే మొత్తం మీద అన్ని వర్గాలు కూడా దానిపై దృష్టి సారించాయి. అయితే ఇప్పటికే విజయసాయిరెడ్డి అక్కడికి చేరుకున్నట్లుగా మనకు తెలుస్తుంది, రామతీర్థానికి వచ్చినట్లుగా ఇప్పుడే సమాచారం అందుతోంది. ముఖ్యంగా ఇక్కడ ఒకవేళ గనక ఇప్పుడు చంద్రబాబు ఇక్కడికి వచ్చి భక్తులందరితో ఇలా మాట్లాడి వారి మనోభావాలకు అండగా నిలిచినట్లయితే రాజకీయంగా ఎక్కడ లబ్ధి చేకూరుతుందో అనేటువంటి భయంతోనే విజయసాయిరెడ్డి లేదంటే వైసీపీ నేతలు ఇంతగా రియాక్ట్ అవుతున్నారు అనుకోవాలంటారా? మనం నిజంగా భక్తుల మనోభావాల కోసం వస్తున్నారంటారా? ఖచ్చితంగా కూడా ఒకటి, అక్కడికి ఏదైతే ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఆ ప్రాంతంలో ఆందోళన కొనసాగిస్తుంది, మరోవైపు టీడీపీ పార్టీ దీన్ని సీరియస్ గా తీసుకునే పార్టీ అధ్యక్షుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా కూడా రామతీర్థం వస్తున్నారు, రామతీర్థం వచ్చిన తర్వాత అక్కడ భక్తులతో మాట్లాడటంతో పాటుగా దానిపై స్పందిస్తే కనుక ఖచ్చితంగా కూడా ప్రజలలో టీడీపీ పార్టీకి ఎంతో కొంత ప్లస్ చేకూరుతుంది. ఖచ్చితంగా కూడా ఇటువంటి ఘటనల పట్ల టీడీపీ ముందుకు వచ్చిందనే భావన కలుగుతుందనే నేపథ్యంతో పాటుగా ఏదైతే నిన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయో ఆరోపణలకి సంబంధించి వెంటనే చంద్రబాబు నేను రామతీర్థం వెళ్తాను, తమపై చేసినటువంటి నిందలు ఖచ్చితంగా కాదని చెప్తాను, అక్కడికి వెళ్ళిన పరిస్థితిని పరిశీలించిన తర్వాత ఎవరైతే ఉన్నారో దోషులను పట్టుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తానని చెప్పిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఎంపీ విజయసాయిరెడ్డి హుటాబుటిన నేరుగా కూడా రోడ్డు మార్గాన రామతీర్థం చేరుకున్నారు. ఇప్పటికే మనం చూడొచ్చు బోరుకొండ నుంచి మిట్ల మార్గం ద్వారా కూడా రామతీర్థానికి చేరుకున్నారు. రామతీర్థం చేరుకున్న అక్కడ ఉన్నటువంటి అర్చకులతోటి అదేవిధంగా కూడా అక్కడ స్థానిక
నాయకత్వంలో ఉన్నటువంటి నాయకులతో రామతీర్థానికి సంబంధించినటువంటి వైసీపీ నేతలతోటి కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉంది. అయితే మాట్లాడిన తర్వాత ఆయన అక్కడ దానిపై రామతీర్థ ఘటనపై ఎస్పీ రాజ్ కుమార్ తో కానీ ఆ స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ కానీ సిఐతో కూడా ఆయన మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఆ ఘటనకు సంబంధించి విజయసాయిరెడ్డి మరొకసారి స్పందించే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ప్రస్తుతానికైతే చంద్రబాబు కూడా దాదాపుగా కూడా విజయనగరానికి అతి సమీపంలో ఉన్న నేపథ్యంలో మరొక 30 నుంచి 40 నిమిషాల లోపుగానే ఆయన ఆ రామతీర్థం కూడా చేరుకునే అవకాశం ఉంటుంది. అయితే ఆయన నేరుగా పైకి వెళ్ళేస్తారా, పైనుంచి విజయసాయిరెడ్డి పర్యటన ముగిసిన తర్వాత చంద్రబాబుని కొండమైకి అనుమతిస్తారనేది కొంత వేచి చూడవలసిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతానికైతే చంద్రబాబు పర్యటన కన్నా ముందు కూడా వైసీపీ పర్యటించి అక్కడ పరిస్థితులంతా సమీక్షించి కొంత చంద్రబాబు పర్యటన యొక్క దాన్ని తగ్గించే ప్రయత్నం అయితే చేస్తున్నారని మనం చెప్పవచ్చు నందు. రైట్, థ్యాంక్ యూ మురళి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. నారాయణ చంద్రబాబు నాయకత్వం.